హలో మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు నేను ఒక ప్రోవెర్బ్ చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే ప్రోవెర్బ్స్ అనేవి మనల్ని మోటివేట్ చేస్తాయి, మనల్ని రీఛార్జ్ చేస్తాయి, మన యొక్క డిటర్మినేషన్ని, పట్టుదలని పెంచుతాయి. కనుక ఒక ప్రోవెర్బ్ చెప్తాను. ప్రాక్టీస్ మేక్స్ ఏ మ్యాన్ పర్ఫెక్ట్. ప్రాక్టీస్ అనేది ఒక మనిషిని పర్ఫెక్ట్ చేస్తుంది. కనుక మనం నిత్యం ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి. ఈ వీడియోలో నేను ఇంతకుముందు చేసినటువంటి బీయింగ్ అనే యూసేజ్కి బదులుగా మనము యాజ్, సిన్స్, బికజ్ అనే పదాలను ఉపయోగించి అర్థము మారకుండా, అంటే బీయింగ్ని ఉపయోగించి వాక్యాలను తయారు చేసినప్పుడు ఏ విధమైనటువంటి అర్థం వచ్చిందో అదే అర్థం వచ్చే విధంగా యాజ్, సిన్స్, బికజ్ని ఏ విధంగా ఉపయోగించవచ్చునో మనం ఈ వీడియోలో చూద్దాం. బీయింగ్ యాన్ ఇండియన్, ఐ రెస్పెక్ట్ మై కంట్రీ. బీయింగ్ అంటే ఉండడం. ఒక భారతీయునిగా ఉన్నందుకు నా దేశాన్ని నేను గౌరవిస్తాను. అదేవిధంగా యాజ్ ఉపయోగించి చూద్దాం. యాజ్ ఐ ఆమ్ యాన్ ఇండియన్, ఐ రెస్పెక్ట్ మై కంట్రీ. యాజ్ ఐ ఆమ్ యాన్ ఇండియన్ తర్వాత కామా ఉంచాలి. ఒక భారతీయునిగా నేను నా దేశాన్ని గౌరవిస్తాను. సిన్స్ ఐ ఆమ్ యాన్ ఇండియన్, ఐ రెస్పెక్ట్ మై కంట్రీ. సిన్స్ అంటే ఇక్కడ వలన. ఒక భారతీయునిగా ఉన్నందువలన నేను నా దేశాన్ని గౌరవిస్తాను. బికజ్, బికజ్ అంటే చేత. బికజ్ ఐఎమ్ యాన్ ఇండియన్, ఒక ఇండియన్గా ఉండడం చేత ఐ రెస్పెక్ట్ మై కంట్రీ, నేను నా దేశాన్ని గౌరవిస్తాను. ఇక్కడ యాజ్ అంటే గా, ఒక భారతీయునిగా ఉన్నందుకు ఐ రెస్పెక్ట్ మై కంట్రీ, నా దేశాన్ని నేను గౌరవిస్తాను. ఈ విధంగా మనము వ్రాయవలసి ఉంటుంది. సేమ్ అర్థం వస్తుంది, కాకపోతే ఇక్కడ స్ట్రక్చర్ మాత్రమే వేరు. అలా కాకుండా ఐ రెస్పెక్ట్ మై కంట్రీ అని ముందు రాసి తర్వాత యాజ్ ఐ ఆమ్ యాన్ ఇండియన్ అని రాయొచ్చు. అప్పుడు మనము ఆ రెండింటి మధ్య మనం కామా రాయవలసిన అవసరం లేదు. ఐ రెస్పెక్ట్ మై కంట్రీ సిన్స్ ఐ ఆమ్ యాన్ ఇండియన్, ఇక్కడ కామా రాయవలసిన అవసరం లేదు. ఐ రెస్పెక్ట్ మై కంట్రీ బికాజ్ ఐ ఆమ్ యాన్ ఇండియన్. ఈ బీయింగ్ లేట్, ఐ కుడ్ నాట్ అటెండ్ టు ద ప్రేయర్. ఆలస్యంగా ఉన్నందున ప్రార్థనకి హాజరు కాలేకపోయాను. బీయింగ్ అంటే ఉన్నందున, లేటుగా ఉన్నందున ప్రార్థనకి హాజరు కాలేకపోయాను. యాజ్ ఐ వాజ్ లేట్, ఆలస్యంగా ఉన్నందున ఐ కుడ్ నాట్ అటెండ్ టు ద ప్రేయర్. సిన్స్ ఐ వాజ్ లేట్, ఆలస్యంగా ఉన్నందువలన ఐ కుడ్ నాట్ అటెండ్ టు ద ప్రేయర్. బికాజ్ ఐ వాజ్ లేట్, ఆలస్యం అవడం చేత ఐ కుడ్ నాట్ అటెండ్ టు ద ప్రేయర్, నేను ప్రేయర్కి హాజరు కాలేకపోయాను. యాజ్, సిన్స్, బికాజ్ ఉపయోగించిన వాక్యాలు ముందు రాసినప్పుడు కామా రాయవలసి ఉంటుంది. అలా కాకుండా యాజ్, సిన్స్, బికాజ్ ఉన్న వాక్యాలని తర్వాత రాసినప్పుడు ఆ రెండు వాక్యాల మధ్యలో కామా రాయవలసిన అవసరం లేదు. ఐ కుడ్ నాట్ అటెండ్ టు ద ప్రేయర్ యాజ్ ఐ వాజ్ లేట్. ఐ కుడ్ నాట్ అటెండ్ టు ద ప్రేయర్ సిన్స్ ఐ వాజ్ లేట్. ఐ కుడ్ నాట్ అటెండ్ టు ద ప్రేయర్ బికాజ్ ఐ వాజ్ లేట్. ఈ విధంగా రెండు వాక్యాల మధ్యలో మనం కామా రాయవలసిన అవసరము లేదు. బీయింగ్ అ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్, ఈ హ్యాస్ టు గివ్ క్లియర్ ఎక్స్ప్లనేషన్. సబ్జెక్ట్ ఎక్స్పర్ట్గా ఉన్నందున అతను స్పష్టమైన వివరణ ఇవ్వాల్సి ఉంది. యాజ్ హీఈస్ అ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్, ఈ హ్యాస్ టు గివ్ క్లియర్ ఎక్స్ప్లనేషన్. సిన్స్ ఈ హాజ్ అ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్, ఈ హ్యాస్ టు గివ్ క్లియర్ ఎక్స్ప్లనేషన్. బికాజ్ ఈ హీజ్ అ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్, ఈ హ్యాస్ టు గివ్ క్లియర్ ఎక్స్ప్లనేషన్. యాజ్, సిన్స్, బికాజ్ ఉపయోగించి రాసినప్పుడు రెండు వాక్యాలని కూడా మనము పూర్తి వాక్యాలుగా రాస్తాం. బీయింగ్ రాసినప్పుడు పూర్తి వాక్యాలుగా రాయం. ఒక వాక్యంలో మాత్రమే సబ్జెక్ట్, ఆబ్జెక్ట్, వర్బ్ ఇలా ఉంటాయి. యాజ్, సిన్స్, బికాజ్ ఉపయోగించి రాసినప్పుడు యాజ్ ఉపయోగించిన వాక్యంలో, సిన్స్ ఉపయోగించిన వాక్యంలో, బికాజ్ ఉపయోగించిన వాక్యంలో సబ్జెక్ట్ ఉంటుంది, హెల్పింగ్ వెర్బు, వర్బ్, ఆబ్జెక్ట్ ఉంటుంది. అలాగే దాని తర్వాత రాసే సెంటెన్స్లో కూడా సబ్జెక్టు, ఆబ్జెక్టు, వర్బ్ ఇలా సబ్జెక్టు, వర్బ్, ఆబ్జెక్టు ఉంటుంది. యాజ్, సిన్స్, బికాజ్ ఉపయోగించి రాసిన వాక్యాలని ముందుగా రాసినప్పుడు ఆ సెంటెన్స్ తర్వాత కామా ఉంటుంది. అలా కాకుండా యాజ్, సిన్స్, బికాజ్ ఉపయోగించి రాసిన వాక్యాలని తర్వాత రాసినప్పుడు, రెండవ వాక్యంగా రాసినప్పుడు ఆ రెండు వాక్యాల మధ్య, సెంటెన్సెస్ మధ్య కామా రాయకూడదు. బీయింగ్ అ స్టూడెంట్, ఐ గాట్ స్టూడెంట్ బస్ పాస్. విద్యార్థిగా ఉన్నందున విద్యార్థి బస్ పాసు తీసుకున్నాను. యాజ్ ఐ వాజ్ ఎ స్టూడెంట్, ఐ గాట్ స్టూడెంట్ బస్ పాస్. నేను స్టూడెంట్గా ఉన్నందు వలన అప్పుడు పాస్ట్ టెన్స్లో ఐ గాట్ స్టూడెంట్ బస్ పాస్ తీసుకున్నాను.
సిన్స్ ఐ వాజ్ అ స్టూడెంట్ ఐ గాట్ స్టూడెంట్ బస్ పాస్. స్టూడెంట్గా ఉన్నందువలన నేను బస్ పాస్ తీసుకున్నాను. బికాజ్ ఐ వాజ్ అ స్టూడెంట్ ఐ గాట్ స్టూడెంట్ బస్ పాస్. అంటే నేను ఒక స్టూడెంట్గా ఉండడం చేత నేను స్టూడెంట్ బస్ పాస్ తీసుకున్నాను. మై డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియో చూసిన తర్వాత బీయింగ్ ఉపయోగించి రాసినటువంటి వాక్యాలను యాజ్ ఉపయోగించి, సిన్స్ ఉపయోగించి, బికాజ్ ఉపయోగించి ఏ విధంగా రాయవచ్చునో మీకు ఒక ఐడియా వచ్చిందని నేను భావిస్తున్నాను. మరి మీరు మరిన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని ఈ వాక్యాలను కనుక మీరు రాసినట్లయితే, అలాగే మీరు చెప్పినట్లయితే మీరు పర్ఫెక్ట్ అవ్వగలుగుతారు. ఫ్రెండ్స్, మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్, సీ యూ లేటర్.